Hello, hi everyone. Welcome to our channel. Here we have a speed and velocity. Already in last class, we have a distance and displacement. Speed and velocity video, you can see distance and displacement video. You can see the video. Distance and displacement video. You can see this video easy. Okay, here we have speed and velocity. ఒక నాలుగు పాయింట్స్ ఉన్నాయి ఆ నాలుగు పాయింట్ మనం తెలుసుకున్నట్లయితే స్పీడ్ అండ్ వెలాసిటీ టాపిక్ అయితే మనకైతే ఈరోజు అయిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి స్పీడ్లో ఫస్ట్ పాయింట్ చూడండి ది రేట్ అట్ విచ్ అన్ ఆబ్జెక్ట్ కవర్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ నోన్ యాజ్ స్పీడ్ అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే ఒక వస్తువు ఒక నిర్దిష్ట దూరాన్ని ప్రయాణించే రేటును వేగం అని అంటారు అంటే దీన్ని వచ్చేసి ఏమంటారంటే మనకు డిస్టెన్స్ బై టైం అనమాట డిస్టెన్స్ బై టైం ఓకే దీని మీనింగ్ వచ్చేసి ఒక వస్తువు ఒక నిర్దిష్ట దూరాన్ని ప్రయాణించే రేటును వేగం అని అంటారు కదా దాన్ని ఏ విధంగా రాసుకుంటారంటే మనకు డిస్టెన్స్ బై టైం రాసుకుంటారు మనకు స్పీడ్ని వచ్చేసి మనకు డిస్టెన్స్ బై టైం అంటారు ఓకే అదేవిధంగా ఇక్కడ వెలాసిటీ చూడండి ది రేట్ అట్ విచ్ అన్ ఆబ్జెక్ట్ చేంజెస్ పొజిషన్ ఇన్ ఏ సర్టెన్ డైరెక్షన్ ఒక వస్తువు ఒక నిర్దిష్ట దిశలో స్థానాన్ని మార్చే రేటు మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది లాస్ట్ క్లాస్లో డిస్ప్లేస్మెంట్ అంటే ఏం చెప్పాను మీకు డిస్ప్లేస్మెంట్ అంటే స్థానంలో మార్పునే మనకు స్థానభ్రంశం అంటే చెప్పాను కదా ఇక్కడ స్థానాన్ని మార్చే రేటును ఏమని అంటారని అడుగుతున్నారు అంటే ఇక్కడ దీని యొక్క మీనింగ్ ఏంటంటే మనకు డిస్ప్లేస్మెంట్ బై టైం గుర్తుపెట్టుకోండి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ బై టైం డిస్ప్లేస్మెంట్ అంటే స్థానభ్రంశము డిస్ప్లేస్మెంట్ బై ఇక్కడ వచ్చేసి టైం అన్నమాట డిస్ప్లేస్మెంట్ బై టైం చూడండి డిస్ప్లేస్మెంట్ బై టైంను వెలాసిటీ అంటారు డిస్టెన్స్ బై టైంను స్పీడ్ అంటారు ఓకే క్లియర్గా తెలుసుకోండి స్పీడ్ వచ్చేసి మనం డిస్టెన్స్ మీద ఆధారపడి ఉంటుంది వెలాసిటీ వచ్చేసి డిస్ప్లేస్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది డిస్టెన్స్ బై టైం డిస్టెన్స్ అనేది మనకు స్కేలర్ క్వాంటిటీ డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్ క్వాంటిటీ దీనికి దిశ ఉండదు డిస్టెన్స్కు దిశ ఉండదు డిస్ప్లేస్మెంట్కు దిశ ఉంటుంది దీనికి పరిమాణం ఉంటుంది పరిమాణం వచ్చేసి మ్యాగ్నిట్యూడ్ అంటారు ఓకే డిస్టెన్స్ అనేది స్కేలార్ క్వాంటిటీ అంటే ఇది వచ్చేసి అదిశ రాశి ఇది వచ్చేసి సదిశ రాశి గుర్తుపెట్టుకోండి ఓకే మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్ చూసినట్లయితే మీకు తెలుస్తుంది క్లియర్గా ఓకే ఇక్కడ చూడండి మనకు సెకండ్ పాయింట్ చూసినట్లయితే ఇట్ కెనాట్ బి నెగిటివ్ ఆర్ జీరో మనకు స్పీడ్ అనేది ఎప్పటికీ నెగిటివ్లో ఉండదు అదేవిధంగా జీరో వాల్యూస్ ఉండవు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మనకు స్పీడ్ని వచ్చేసి మనకు ఎప్పటికీ నెగిటివ్లో ఉండదు అదేవిధంగా జీరో ఉండదు ఓన్లీ ఒక వెలాసిటీ మాత్రమే మనకు నెగిటివ్లో ఉంటుంది అదేవిధంగా జీరోలో ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే ఈ పాయింట్ సెకండ్ పాయింట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఓకే మనకు స్పీడ్ అనేది నెగిటివ్ కానీ జీరో కానీ ఉండదు మనకు వెలాసిటీ మాత్రమే నెగిటివ్ ఆర్ జీరో ఉంటుంది అదేవిధంగా ఇక్కడ చూడండి ఇట్ ఈజ్ ఏ స్కేలర్ క్వాంటిటీ ఇది ఒక స్కేలర్ పరిమాణం అంటే ఇది ఒక అదిశ రాశి స్పీడ్ అనేది ఒక అదిశ రాశి అంటే ఒక స్కేలర్ క్వాంటిటీ మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది డిస్టెన్స్ అనేది కూడా మనకు స్కేలర్ క్వాంటిటీ కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ బై టైం వేసినా కాబట్టి మనకు స్పీడ్ కూడా మనకు స్కేలర్ క్వాంటిటీ అవుతుంది అదేవిధంగా మనకు ఇక్కడ వెక్టార్ చూసినట్లయితే మనకు డిస్ప్లేస్మెంట్ అనేది మనకు వెక్టార్ క్వాంటిటీ కాబట్టి వెలాసిటీ కూడా మనకు వచ్చేసి మనకు వెక్టార్ క్వాంటిటీ అంటే ఏంటంటే మనకు సదిశ రాశి అంటారు తెలుగులో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే అదేవిధంగా ఫోర్త్ పాయింట్ చూడండి ఇక్కడ ఫోర్త్ పాయింట్ చూసినట్లయితే ది ఎస్ఐ యూనిట్ ఆఫ్ స్పీడ్కి వచ్చేసి మీటర్ పర్ సెకండ్ ది ఎస్ఐ యూనిట్ ఆఫ్ వెలాసిటీకి వచ్చేసి కూడా మనకు మీటర్ పర్ సెకండ్ మనకు వేగానికి ప్రమాణాలు వచ్చేసి మీటర్ పర్ సెకండ్ మనకు వెలాసిటీ అన్న స్పీడ్ అన్న రెండింటి యొక్క మనకు అర్థం వచ్చేసి వేగమే వస్తుంది కాబట్టి దాని యొక్క ప్రమాణాలు వచ్చేసి మీటర్ పర్ సెకండ్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఓకే ఈ నాలుగు పాయింట్స్ వచ్చేసి మనకు స్పీడ్ అండ్ వెలాసిటీ గురించి ఓకే స్పీడ్ అండ్ వెలాసిటీ గురించి క్లియర్గా ఈ నాలుగు పాయింట్స్ మనకు మీరు క్లియర్గా తెలుసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి మనం క్వశ్చన్స్కి వెళ్దాం మనకు ఆర్ఆర్బి గ్రూప్ డిలో ఏ విధమైన క్వశ్చన్స్ అడుగుతున్నారో ఒకసారి చూద్దాం ఓకే ఇవి వచ్చేసి మనకు లాస్ట్ 2018లో అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ అయితే మేమైతే చెప్తున్నాను స్పీడ్ అండ్ వెలాసిటీలో చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారు చూడండి వాట్ ఈస్ ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ యాన్ ఆబ్జెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ విచ్ ఈజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టైమ్ కాల్డ్ ఇక్కడ ఆల్రెడీ చెప్పడం జరిగింది ఇక్కడ చూడండి చేంజ్ ఆఫ్ పొజిషన్ అంటే ఏంది స్థానం చేంజ్ అవ్వడం అంటే ఇక్కడ స్థానంలో మార్పు రేటును ఏమని అంటారని అడుగుతున్నాడు మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది ఫస్ట్ పాయింట్ మనం చెప్పడం జరిగింది స్థానంలో మార్పు రేటును ఏమంటారంటే మనకు వెలాసిటీ అంటారు గుర్తుపెట్టుకోండి స్థానంలో మార్పు రేటును అంటే ఏంది
స్థానంలో మీకు ఆల్రెడీ చెప్పిన జరిగింది డిస్ప్లేస్మెంట్ బై టైం వెలాసిటీ అంటే స్థానంలో మార్పునే స్థానభ్రంశం అంటారు స్థానంలో మార్పునే స్థానభ్రంశం అంటారు స్థానభ్రంశం మార్పు రేటును వచ్చేసి ఇక్కడ మనకు వెలాసిటీ అంటారు గుర్తుపెట్టుకోండి ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి మారిపోయినట్టయితే దాని స్థానభ్రంశం అంటారు స్థానంలో మార్పు రేటును అంటే మనకు వెలాసిటీ అంటారు మార్పు రేటు అంటే ఏం లేదు అక్కడ డిస్ప్లేస్మెంట్ బై టైం వస్తుంది అన్నమాట ఓకే డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే మార్పు రేటు అంటే డిస్ప్లేస్మెంట్ టైం అనేది మనకు వెలాసిటీ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఓకే ఇచ్చినటువంటి కింద ఆప్షన్లు వెక్టార్ మ్యాగ్నెట్యూడ్ మెకానిక్స్ ఇవన్నీ మనకు దానికి సంబంధం లేనేటి ఓకే వెలాసిటీ అంటే ఏంటంటే మనకు వెలాసిటీ అంటే స్థానభ్రంశంలో మార్పు రేటును వెలాసిటీ అంటారు అంటే డిస్ప్లేస్మెంట్లో మార్పు రేటును వెలాసిటీ అంటే మార్పు రేటు అంటే ఏం లేదు ఫ్రెండ్స్ డిస్ప్లేస్మెంట్ బై టైం అనమాట డిస్ప్లేస్మెంట్ బై టైం అంటే మనకు వెలాసిటీ అనమాట ఓకే ఇది వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ చూడండి ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఇస్ కాల్డ్ ఇక్కడ ఏం అడుగుతున్నారు చూడండి మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది స్థానభ్రంశ మార్పు రేటునే ఏమంటారు అంటే డిస్ప్లేస్మెంట్ బై టైంని ఏమంటారు మనకు వెలాసిటీ అంటారు వెలాసిటీ ఆన్సర్ ఓకే ఇక్కడ స్పీడ్ అనేది ఏంది స్పీడు డిస్టెన్స్లో మార్పు రేటును ఓకే గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ మనకు స్పీడ్ ఇచ్చాడు వెలాసిటీ ఇచ్చాడు స్పీడ్ అంటే ఇది డిస్టెన్స్లో మార్పు రేటును ఇది వచ్చేసి వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై మార్పు రేటును ఓకే ఇది వచ్చేసి డిస్టెన్స్ బై టైము ఇది వచ్చేసి డిస్ప్లేస్మెంట్ బై టైము గుర్తుపెట్టుకోండి ఓకే రెండింటికి ప్రమాణాలు ఈక్వలే మీటర్ పర్ సెకండ్ ఇది స్పీడ్కు మీటర్ పర్ సెకండే వెలాసిటీకి మీటర్ పర్ సెకండే ఓకే దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు స్థానభ్రంశ మార్పు రేటును అడిగాడు కాబట్టి వెలాసిటీ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఏమి అడిగారు చూడండి ది స్పీడ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ మూవింగ్ ఇన్ ఎ సర్టెన్ డైరెక్షన్ ఈజ్ నోన్ యాజ్ విస్టర్మిన్ సైంటిఫిక్ టెర్మినాలజీ ఇక్కడ చూడండి ఒక వస్తువు ఒక నిర్దిష్ట దిశలో కదులుతున్న వేగాన్ని శాస్త్రీయ పరిభాషలు ఏ పదం అని అంటారు మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది మనకు ఒకే నిర్దిష్ట దిశలో వెళ్తున్నట్లు దాన్ని ఏమంటారు డిస్ప్లేస్మెంట్ ఓకే ఇక్కడ మనకు తెలుసు కదా డిస్ప్లేస్మెంట్ గురించి మనకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది ఇక్కడ చూడండి డిస్ప్లేస్మెంట్ అంటే మీకు ఏం చెప్పాను డిస్ప్లేస్మెంట్ అంటే ఇప్పుడు ఏ చోటు నుంచి బీకి ఒకే దిశలో వెళ్తుంది మీకు ఆల్రెడీ డిస్టెన్స్ వచ్చేసి దానికి ఎటువంటి డైరెక్షన్ ఉండదు డిస్ప్లేస్మెంట్కి వచ్చేసి ఒక సర్టెన్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటుంది ఒక సర్టెన్ డైరెక్షన్లో వెళ్తున్నటువంటి వేగాన్ని ఏమని అంటారు అంటున్నాడు చూడండి ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక వస్తువు అనేది ఒక సర్టెన్ దిశలో వెళ్తున్నట్లయితే దాన్ని వచ్చేసి వెలాసిటీ అంటారు ఓకే అదే ఇక్కడ దిశ ఒక సర్టెన్ దిశలో వెళ్ళకుంటే అంటే దాని యొక్క దిశలు మార్చుకుంటూ వెళ్తుంది అనుకోండి దాన్ని వచ్చేసి మనకు స్పీడ్ అంటారు గుర్తుపెట్టుకోండి స్పీడ్ అంటే ఒక సర్టెన్ ఒకే దిశలో వెళ్ళదన్నమాట స్పీడ్ అనేది ఓకే ఇక్కడ వెలాసిటీ మాత్రమే ఒక సర్టెన్ డైరెక్షన్లో వెళ్తుంది మనకు స్పీడ్ అనేది ఒక సర్టెన్ డైరెక్షన్లో వెళ్ళదు ఎందుకంటే మనకు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కాబట్టి ఓకే వెలాసిటీ అంటే మనకు డిస్ప్లేస్మెంట్ బై టైం గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ బై టైం ఒక వస్తువు ఒక నిర్దిష్ట దిశలో కదులుతున్న వేగాన్ని ఏమంటారంటే మనకు వెలాసిటీ అంటారు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఒక ప్రాబ్లం చూడండి మనకు స్పీడ్ అండ్ వెలాసిటీ వచ్చేసి ఈ విధమైన ప్రాబ్లమ్స్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ప్రాబ్లం ఏమి ఇచ్చారనేది కిరణ్ స్విమ్స్ ఇన్ ఏ 90 meters లాంగ్ పూల్ సీ కవర్స్ 360 meters ఇన్ 2 turns బై స్విమ్మింగ్ ఫ్రమ్ 1 end టు ది అదర్ అండ్ బ్యాక్ అలాంగ్ ది సేమ్ పొజిషన్ ఆఫ్ స్ట్రైట్ పాత్ ఫైండ్ ది యావరేజ్ వెలాసిటీ ఆఫ్ కిరణ్ చూడండి కిరణ్ వచ్చేసి 90 meters పొడవైన కొలంలో ఈత కొడతాడంట ఆమె ఒక చివర నుండి మరొక చివరకు మరియు అదే సరళ మార్గంలో తిరిగి ఈదడం ద్వారా 2 మలుపులలో 360 meters కవర్ చేస్తుందంట ఇక్కడ కిరణ్ యొక్క సగటు వేగాన్ని కనుగొనండి అంటే ఇక్కడ వెలాసిటీ అడుగుతున్నాడు ఓకే ఇక్కడ చూడండి మనకు వెలాసిటీ అడగడం జరుగుతుంది వెలాసిటీ అంటే ఏంది మనకు ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది వెలాసిటీ అంటే మనకు వెలాసిటీ వచ్చేసి మనకు డిస్ప్లేస్మెంట్ బై టైము ఓకే డిస్ప్లేస్మెంట్ బై టైం ఇక్కడ మనకు వచ్చేసి ఏమిచ్చాడు డిస్ప్లేస్మెంట్ చూడడానికి అనుకోవడానికి ఆమె ఒక చివరి నుండి మరొక చివరకు అదే సరళ మార్గంలో వెళ్ళి మళ్ళీ తిరిగి ఈదడం ద్వారా 2 మలుపులలో 360 meters కవర్ చేసిందంట అంటే ఇది వచ్చేసి ఒక కొలను అనుకుందాం ఈ వల్లకి ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చిందంట
మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది డిస్ప్లేస్మెంట్ వచ్చేసి డిస్ప్లేస్మెంట్కు స్థానభ్రంశం అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 100 మీటర్స్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ 100 మీటర్స్ వచ్చినట్లయితే ఇక్కడ వచ్చేసి డిస్ప్లేస్మెంట్ అనేది 0 అవుతుందని మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఓకే, ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అయ్యి ఈ డెడ్ ఎండ్కి వెళ్ళి మళ్ళీ ఈ డెడ్ ఎండ్ నుంచి మళ్ళీ ఈ వెళ్ళకి వచ్చింది అనుకోండి, ఇక్కడ జరిగినటువంటి ఆ స్థానభ్రంశం ఎంత అంటే 0. 100 మైనస్ 100 వచ్చేసి 0 అవుతుంది. ఇక్కడ మనకు సేమ్ అదే అడగడం జరిగింది, ఇక్కడ ఒక చివరి నుండి మరొక చివరికి వెళ్ళి మళ్ళీ ఆ చివరి నుండి మళ్ళీ ఈ వెళ్ళకి రావడం వల్ల మనకి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఏమవుతుందంటే 0 అవుతుంది. మనకి ఏం అడిగాడు, వెలాసిటీ అడుగుతున్నాడు. వెలాసిటీ అంటే ఏంది, వెలాసిటీ సగటు అడుగుతున్నాడు అంటే మనకు డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ డిస్టెన్స్ టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టైం. ఇక్కడ టోటల్ డిస్ప్లేస్మెంట్ డిస్ప్లేస్మెంటే 0 అయ్యింది అంటే ఇక్కడ 0 బై ఎనీథింగ్ ఏమవుతుంది, 0 బై ఎనీథింగ్ ఈజ్ చూడండి 0 బై ఎనీథింగ్ ఈజ్ మనకు 0 బై ఎనీథింగ్ ఈజ్ 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ 0 మీటర్ పర్ సెకండ్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే, ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 0 మీటర్ పర్ సెకండ్. మీకు అర్థమైందా క్లియర్గా, ఒక చివరి నుండి మరొక చివరికి వెళ్ళి ఆ చివరి నుండి మళ్ళీ ఈ చివరికి వచ్చినప్పుడు మనకు వచ్చేసి మనకు అక్కడ స్థానభ్రంశం ఏమవుతుందంటే 0 అవుతుంది. 0 బై ఎనీథింగ్ 0 కాబట్టి ఇక్కడ 0 మీటర్ పర్ సెకండ్. ఈ విధంగా మనకు స్పీడ్ అండ్ వెలాసిటీ గురించి క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఫ్రెండ్స్. మ్యాక్సిమం వచ్చేసి జస్ట్ కాన్సెప్ట్ మీకు గుర్తుంటే సరిపోతుంది. చూడండి జస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి మనకు స్పీడ్ అండ్ వెలాసిటీకి, ఈ 4 పాయింట్స్ సరిపోతుంది మ్యాక్సిమం మనకు. జస్ట్ కాన్సెప్ట్ మీదనే క్వశ్చన్ అడుగుతున్నారు, ప్రాబ్లమ్స్ రేర్గా అడుగుతున్నారు. మ్యాక్సిమం కాన్సెప్ట్ చూసుకోండి, కాన్సెప్ట్ మీదనే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది స్పీడ్ అండ్ వెలాసిటీ. నెక్స్ట్ వచ్చేసి మనం యాక్సలరేషన్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో మనం చూసేసి యాక్సలరేషన్ అనేది మనకు వెలాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. వెలాసిటీ చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం టేకెన్ వచ్చేసి మనకు యాక్సలరేషన్ టాపిక్లో క్లియర్గా యాక్సలరేషన్ మనకు కాన్సెప్ట్ మీద ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, అదేవిధంగా యాక్సలరేషన్ ప్రాబ్లమ్స్ కూడా మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.